అతయ్యా అతయ్యా ఆయన ఎక్కడున్నారు? ఏమ్మా లోపలేడా? లేరు, పొద్దు నుంచి నాకు కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇందులో పది అందులో పది కొట్టించి ఓ 150 లీటర్లకి బిల్లు పడరా. ట్యాంకర్ల కెపాసిటీ 70 లీటర్లు. అది నీకు తెలుసు, మా అక్కకి తెలుసా? చెప్పమంటారా? వదిలేదా లీక్ అయిపోయింది. అన్నయ్య అబ్బాయి కనిపించాడా? లేదమ్మా, ఇంట్లో లేడా? లేడు, ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు. మరే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా, కాస్త అటు వెళ్ళి వెతకండి అన్నయ్య. అలాగే చల్లమ్మా. ఎవడి ఎవడి ఆ పిక్చర్ కనిపించట్లేదు. ఆ దేవుడు మనకి తొందరగానే దారి చూపించాడు. పిండి వంటలు ఏం చేయమంటారు? నువ్వు నోర్మి, మాకేందంటే తొక్క తెస్తుంది. కొడుకు కనిపించడం లేదని ఓ పక్క తల్లి ఆరాటం, మరో పక్క రాబందుల ఆనంద తాండవం. వీరిలో గెలుపెవరితో చూద్దాం. బ్రేక్ తర్వాత ఆపు. ఒరే సుబ్రహ్మణ్యం అమ్మగారు, అచ్చబాబు ఏడి? తెలీదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. వాడు కనిపించట్లేదురా. అదేంటమ్మా? పాపిష్టిదాన్ని రాత్రి వాడిని అనవసరంగా కొట్టాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను వెళ్ళి ఎత్తికి తీసుకొస్తాను. ఏమండ మాస్టర్? నేను మాస్టర్ నేను, నీకెలా తెలుసు? నా దగ్గర చదువుకున్నావా? ఏమండోయ్, నా ముఖం చూస్తుంటే చదువుకున్న వాళ్ళ కనపడుతున్నా? చదువు అనేది మా ఇంట్లో ఉంటలేదు. సరే గాని ఈ కొరోనా ఎక్కడని చూసారా? మీరు గానీ అమ్మాయిని చూసారా? ఆహా, ఫిగర్ సూపర్ జంప్ జిలానియా. కరెక్ట్, ఆ జిలాని కాడుతో నేను వచ్చిపోయి ఉంటది. నేను ఏదో అంటే ఇది ఏదో అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఏంటి మా అచ్చిబాబులు అంటూ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదమ్మా, ఇటువైపు ఎదుగుతాం. ఏమండి ఈ అబ్బాయి? నాకొద్దు. అయ్యో, అచ్చిబాబుకి ఏం జరగట్లేదు వదిన, తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. అత్తయ్య నిన్నటి నుంచి ఏమీ తినలేదు, కాసిన పాలు తాగండి. నాకొద్దమ్మా. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు, ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో మహాతల్లి. ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అన్న మా వదిన చేత బిడ్డను కొట్టించింది. హేమా, నోటికి వచ్చినట్టు వాక్కో. మీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వెతకండి, లేదా నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని నా కోడలు లేదని అంటే ఊరుకోను. ఊరుకోండి వదిన, అదేదో అల్లుడు కనిపించట్లేదని ఫీలింగ్ అంటుంది. కనిపించాడా? లేదమ్మా, కానీ చిన్న క్లూ దొరికింది. మన అచ్చిబాబు నిన్న లాకుల దగ్గర కలకత్తా వెళ్ళి అత్తికెళ్ళారే వెళ్ళిపోయాడంట. మన సెల్సూరు గారు చూసి చెప్పాడు. అయ్యో, నువ్వేం కంగారు పడకమ్మా. పది మంది మనుషులు ఆ రూట్లోనే పంపించి ఎత్తికిస్తావు అక్క. కాకపోతే జేబులో డబ్బులు అయిపోయి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముందు మనుషులు పంపించు. అలాగే ఒక 50,000 సరిపోతాయా? అమ్మా, వెళ్ళి డబ్బులు తీసుకురా. అదేంటండి, అచ్చుబాబుని వెతకడానికి డబ్బులు తీసుకుని ఈ కొమ్మలు దొరుకుతారండి? ఇలాంటి ఆనంద సమయంలోనే బాడీకి ఎంటర్టైన్మెంట్ కావాలి. తోడ పుట్టిన వాడు కన్నీరు తరుస్తుంటే మీరు పన్నీరు కొట్టుకుని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారా? అయిపోతారో, సర్వనాశనం అయిపోతారు. తోల్చే నీటిలో ముంచి కొట్టినట్టే మూసుకో. నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడికి వచ్చిన మీ ఎక్కాను. మంచాలు మళ్ళేస్తూ ఉండదని మాకు తెలుసు, రెడీగానే ఉన్నావు. అన్నయ్య 5,000 తీసుకుని కలకత్తా వెళ్ళొస్తా అన్నా. కలకత్తా వెళ్దామని బయలుదేరాను. మన అచ్చిబాబు ఏమన్నా ఇటు వచ్చాడేమోని వెతకడానికి వచ్చాలే. మీరు వెతకడానికి వెళ్ళరండి. వద్దులే, రిలేషన్ దెబ్బతింటది. పద, మనం వేరే చోట ఎదుగుదాం. లోపలికి వెళ్ళొద్దని చెప్తే విన్నారా? మా ఎదవ ఉన్నాడని చెప్పొచ్చు కదా. ఇదిగో నువ్వు ఏ రూట్లో ఎదుగుతావు ముందే చెప్పు, మేము వేరే రూట్కి వెళ్ళి ఎదుగుతాం. ఏంటి ఎతికేది? నూతులో నేతికిన్నే ఆ అచ్చిబాబు కనపడితే ఏం చెయ్యాలో ఆల్రెడీ మన వాళ్ళకి పురమాయించేశాను. ఆపరేషన్ దుర్యోధన. అన్నయ్య వాడు కనిపించాడా? లేదమ్మా, వాడి కోసం మేము ఎంతకని దాని కొంపలేదు. సందు గొందు లేదు. చుట్టుపక్కల ఉన్న బార్లు కూడా చే, ఊళ్ళు కూడా ఎత్తికాం, కనిపించలేదక్క. నాన్న, నా బంగారు కొండ, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావురా? నీకోసం నేను ఎంత బెంగెట్టుకున్నానో తెలుసా? ఊరు బయట వదిలేసి వచ్చిన పిల్లి మనకంటే ముందు ఇంటికి చేరింది అన్నట్టు ఈడిలా వచ్చేసాడట్రా. అమ్మా గాయత్రి, అబ్బాయి వచ్చేసాడు. వచ్చేసాడు, వచ్చేసాడు. బాబు, నీకోసం చెయ్యని పూజ అంటూ లేదు, ఒక్కని దేవుడు అంటూ లేడు. మరే మళ్ళీ నిన్ను ఇలా చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అసలు ఇంటికి ఎలా వచ్చేవాళ్ళు? ఆడు తీసుకొచ్చాడు. ఎవరు? శివాజీ. నువ్వా బాబు? మా అచ్చిబాబు ఎక్కడ కనపడ్డాడు? ఇంటర్వ్యూ కానీ విజయవాడ వెళ్ళాను, అక్కడ కనిపించాడు.
ఎలా వచ్చావంటే ఎవరితోనూ లారీ ఎక్కొచ్చాడు. దేవుళ్ళ నా కొడుకుని తిరిగి తీసుకొచ్చావు. నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అయ్యో అంత మాట అనకండి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమ్మా అమ్మా, దారిలో నాకు ఆకలిస్తుందంటే ఈ అబ్బాయే ఇడ్లీలు దోశలు కొనిపెట్టాడు. అలాగా? అయ్యో ఈ అడవుట్లో మర్చిపోయాను, భోజనం వెళ్దు గనరా. పర్లేదండి, మా ఇంటికి వెళ్తాను. మా అమ్మ బాగా ఉంటుంది, పైగా డబ్బులు కూడా ఇవ్వలేదు. నా మాట విను. రమ్మంటుంటే ఇదిగో, జనరల్ గా మర్చిబాబుకి ఎవడ ఫేస్ నచ్చదు. నీ అదృష్టం బాగుండి, నీ ఫేస్ నచ్చింది, నువ్వు తినేదాకా ఊరుకోడు. పద గుడ్డు, అదంటే నాకు ఇష్టం, నాకు ఇవ్వా. నీకు కూడా ఉందండి. పర్లేదు, తిన్నీవు తిన్నీవండి. అయ్ నాకు గుడ్డు. పాపం నీది నేను తెలుస్తాను కదా, నాది నువ్వు తినే. ఇదిగో చెల్లుకు చెల్లు, ఇప్పుడు నేను ఎవ్వరికి బాకీ లేనొచ్చు. తిను బాబు. మీరు కూడా తినేకపోయారా? అచ్చిబాబు గారిని చూసిన ఆనందంలో ఆకలి చచ్చిపోయి ఉంటది కాదండి. అవునమ్మా. థాంక్స్. దేనికి? ఆయన తిరిగి ఇంటికి తీసుకొచ్చినందుకు. నీ భర్తగా నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు నీకు అతి తినగాను. మన ప్రేమ ఫెయిల్ అయినందుకు కాస్త బాధగా ఉన్నా, నువ్వు జీవితంలో స్థిరపడినందుకు ఎక్కువ సంతోషంగా ఉంది. కేవలం కడుపు నింపుకోవటమే జీవితంలో స్థిరపడటం అనుకుంటే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట. ఏమిటి? ఆయనతో పరిచయాన్ని ఇక్కడితో వదిలే. దీన్ని అడ్డు పెట్టుకుని తరచూ నువ్వు ఇంటికి రావద్దు. మర్చిపోతున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేయద్దు. అంతా వచ్చి కూర్చోండి. ఆడవాళ్ళు ముందు కూర్చుని, మగవాళ్ళు తర్వాత కూర్చోండి. రండి రండి రండి. ఎవడాకుల్లో ఆడు తినండి, పక్కోడాకులు తింటే సంపేతాను. మొన్నేగా పెళ్లి భోజనం పెట్టారు, మళ్ళీ ఏంటి విశేషం? కోడల గారిగా నీళ్లు వేసుకున్నారటి. అంత డీప్ డీటెయిల్స్ అవసరం ఏంటా నీకు? కోప్పడకరా, వండాలు ఎందుకు కడుతున్నారో అడిగి తెలుసుకుంటున్నావు. మొన్న అచ్చిబాబు గారికి కనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు అమ్మగారు నీలాంటి బేవర్స్ గారు అందరికీ అన్నదానం చేస్తాను మొక్కున్నారట. తినేళ్ళు నన్ను బేవారసుగాడని చీప్ గా మాట్లాడేవంటే వన్నం తినేసి వెళ్ళిపోతాను అంతే. బాబు భోజనాలు రెడీ అయిపోయినాయా? అయిపోయినాయండి, అంతా రెడీ చేసుకుని మీకోసం చూస్తున్నాం అండి. ఐటమ్స్ ఏంటి? చికెన్, మటన్, సేప, రొయ్య. పీతలు లేవా? నత్తలు మెత్తలు కూడా ఉన్నాయి సార్. అర్రే మందు తెచ్చుకుని ఉండాల్సింది. అది కూడా అరేంజ్ చేశాను సార్. అయితే మందు ముందు ఇచ్చేయండి. కోర్త కోమలోకి వెళ్ళిపోతారు నా సన్నల్లారా. ఊళ్ళో ఏమైనా పనులు జరిగితే చాలరా, పెద్ద మనుషులు కంటే ముందు వచ్చేస్తారు మీరు. రాకపోతే పనులకి అందమే ఉంటుందండి. ఏడు సేర్లే కానీ ఊళ్ళో అంతా తినేసాక పెడతాం, ఇళ్ళ మూల కూర్చోండి. వెళ్ళండి. ఎందుకు పాపం వాళ్ళని ఆపడం? ఆ పక్కన కూర్చోపెట్టి వాళ్ళకి కూడా పెట్టేయండి. ముందీళ్ళు తింటే మిగతా వాళ్ళు మిగలదమ్మా. ఇన్విటేషన్ చెప్పాలంటారు మీకు. వెళ్ళండి. నాన్న ముందు నీ చేత్తో వడ్డించు. తిను తిను తిను. అల్లుడు, మనం నువ్వు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళా? అమ్మ కొట్టింది, కోపం వచ్చింది, లారీ ఎక్కాను, తుర్రమని వెళ్ళిపోయింది. అదే విజయవాడ వెళ్ళుంటది. అప్పుడు నీకు ఆకలే లేదమ్మా? బాగా వేసింది. ఒక అతను అడిగాను, పెడతాను రా అని హాస్పిటల్ తీసుకెళ్లి నా పొట్టకు వంచి పాలు రొట్టె ఇచ్చాడు. అంటే నీకు పిల్లలు పట్టకుండా కుటుంబం ఎంత ఆపరేషన్ చేయించారని మాట? కొంప మునిగింది అమ్మా, చలమా వారం జరిగిపోయింది. మన అచ్చిబాబుకి ఎవరు పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించారంట. ఏమిటన్నయ్య నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా, మీ అబ్బాయికి వ్యాసెక్టమీ ఆపరేషన్ జరిగింది. పాపం ఎవరో డబ్బు కోసం కక్కుర్తుపడి ఆపరేషన్ చేయించుంటారు దరిద్రులు. ఒకప్పుడు డబ్బు కోసం దోపిడీలు దొంగతనాలు చేసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం అయిన వాళ్లే ఆపరేషన్లు చేస్తున్నారు. అమాయకులారా, బీ కేర్ఫుల్. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారట, టీవీలో చెబుతున్నారు. పాపం అచ్చిబాబుకి జీవితంలో తండ్రి అయ్యే ఛాన్స్ లేదు. దేనికైనా యోగం ఉండాలి. మరే కొందరుంటారు కాలు పెడితే అంతే. మీకో పాతికేసి మంది పిల్లలు ఉన్నట్టు మాట్లాడకండి. మాకేం పుట్టక కాదు, మేమేం వద్దని ఆపుకుంటున్నాం. మాకొక్కరు చాలని సరిపెట్టుకున్నాం. మా అమ్మాయి తప్పు అన్నట్టు మాట్లాడతారంటమ్మా. పాపం అదేం చేసింది?
పిచ్చివాడైనా ఏదో ఒక రోజు మామూలు మనిషిగా మారుతాడని నమ్మకంతోనే కదా మా అమ్మాయిని మేంటి కోడల్ని చూసాం. కానీ జీవితాంతం తన్ని కొట్రాలుగా మార్చేశాడు కదమ్మా మీ అబ్బాయి. ఎవరు నన్ను ఏం లాభం మాణిక్యం, తప్పు మనం చేశాం, శిక్ష ఇది అనుభవిస్తోంది. అమ్మా నాకు ట్రాన్స్ఫర్ అయింది, రేపే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అప్పగింతల రోజున మీరు ఒక మాట అన్నారు, నాకు కూతురైనా కోడలైనా గాయత్రి అని. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూడకపోయినా పర్వాలేదు, కానీ జీవితాంతం అది కన్నీళ్లతో బతికేలే మాత్రం చేయకండి. ఏమేదమ్మా నా పట్టు కోసేశారన్నా, నాకు ఇప్పుడు నొప్పి లేదమ్మా, తగ్గిపోయింది. గాయత్రి అమ్మ నడవని చెప్పు గాయత్రి. సుబ్బు ఎందుకు రా అందరు ఏడుస్తున్నారు. అవును నా పాపేది పొట్టలో ఉందా. అమ్మా గాయత్రి ఏంటయ్యా, నీ బట్టలు సామాన్లు సర్దుకో. దీనికి ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో అమ్మవారి ఆలయం ఉంది, అక్కడ 3 నిద్రలు చేస్తే మన కోరికలన్నీ తీరుస్తుందట దేవత. రేపే బయలుదేరి వెళ్దాం, అన్ని సర్ది పెట్టుకో. మనసులో కోరికలు దేవతలు తీరుస్తారనుకుంటే ఈ పిల్లం కొడుతులు ఇచ్చిపోవాలని, చెల్లమ్మ తొందరగా చచ్చిపోవాలని మనం కోరుకున్నాం పదండి. నీకు ఇలాంటి ఆలోచనలు బయలు వస్తాయన్నయ్యా.